Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. Hi, I'm Dr. Sai Prasanth Neti, Chief Consultant and Managing Director of Dr. Neti Skin Hair and Nail Clinic, Panjagutta and Amirpet. Ivala man discuss chese topic vachesesi what are the uses? Emi use like what we can use for bald head or androgenic alopecia lo manam vadalsina em vadagalutam oils gaani serums gaani లేకపోతే ఏమైనా టాబ్లెట్స్ వాడగలుగుతామా అంటే సో ఫస్ట్ మనం డిస్కస్ చేసేది వచ్చేసేసి కాజెస్ ఏంటది బట్టతలు రావడానికి మెయిన్గా ఆండ్రోజెనిక్ అలోపేషియా మేల్ ప్యాటర్న్ బట్టతల గురించి మాట్లాడుకుందామండి సో దాని కాజెస్ ఏంటంటే జెనెటిక్ ఫ్యాక్టర్ అనేది ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అది ఏదర్ అది స్కిప్ జనరేషన్ ఇన్హెరిటెన్స్ వల్ల రావచ్చు లేకపోతే డైరెక్ట్గా ఫాదర్కి ఉండొచ్చు సన్కి ఫాదర్ నుంచి సన్కి రావచ్చు లేకపోతే గ్రాండ్ ఫాదర్ నుంచి గ్రాండ్ సన్కి రావచ్చు సో ఇది ఎందువల్ల వస్తుందని పక్కన పెట్టేసేసి ఏం చేయొచ్చు బట్టతల ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ప్రోగ్రెస్ హెయిర్ ఫాల్ ప్రోగ్రెస్లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ లేకపోతే ఇంకా బట్టలు స్టార్ట్ అవ్వబోతున్న వాళ్ళకి వీళ్ళకి బేసికల్గా ఏంటంటే హెయిర్ కేర్ అయితే ఎక్కువ తీసుకోవాలండి అండ్ టైప్ ఆఫ్ హెయిర్ స్కాల్ప్ని బట్టి వాళ్ళకి షాంపూస్ కానీ ఆయిల్స్ కానీ ప్రిస్క్రైబ్ చేస్తాము కండిషనర్స్ కానీ కానీ బేసిక్గా ఏంటంటే వాళ్ళు సీరం వాడాల్సి వస్తుంది మార్నింగ్ అది ఏదో రిడెన్సిల్ కానీ ప్రోకాపిల్ బేస్డ్ సీరమ్స్ కానీ ఆర్ అనాగేన్ బేస్డ్ సీరమ్స్ కానీ అది డిఫరెంట్ సీరమ్స్ ఉన్నాయి పేషెంట్ బట్టి ఆ సీరమ్స్ ఇస్తాము అండ్ నైట్ వచ్చేసి మినాక్సిల్ బేస్డ్ సీరమ్స్ వాడాలి అండ్ మినాక్సిల్ బేస్డ్ సీరమ్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి అది ఫినెస్ట్రైడ్తో ఉందా ఎజిలిక్ యాసిడ్ అండ్ ట్రెటినాయిన్తో కలిసి ఉందా అది స్కాల్ప్ కొంచెం ఇన్ఫ్లమేటరీ ఉంది కొంచెం కేర్ తక్కువ తీసుకుంటున్నారు అంటే కనుక ఎజిలిక్ యాసిడ్ అండ్ టెట్రాయిన్ బేస్డ్ సీరమ్స్ ఇస్తాం మినాక్సిడాల్తో కలిపినవి ఇవి కొంచెం ఇన్ఫ్లమేషన్ కొంచెం తక్కువ చేయడానికి వీటిలో కొంచెం యాంటీరియల్ బ్యాక్టీరియల్ అండ్ యాంటీఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి కాబట్టి ఇది బెస్ట్ సూటబుల్ నెక్స్ట్ వచ్చేసేసి ఆయిలింగ్ ఎట్లా చేయాలి సో ఆయిలింగ్ కూడా ఏంటిది అంటే స్కాల్ప్ బట్టి ఉంటుందండి స్కాల్ప్ కనుక మనకి డ్రై ఉంటుంది అంటే ఆయిలింగ్ బెస్ట్ సూటబుల్ లేకపోతే ఒకవేళ హెయిర్ కూడా డ్రై ఉంది స్కాల్ప్ కూడా డ్రై ఉంది అంటే ఆయిలింగ్ అనేది చాలా బెస్ట్ సూటబుల్ ఈ రెండు కేసెస్లో ఇంకో కేసులో ఏమవుతుంది అంటే మనకి స్కాల్ప్ ఆయిలీ ఉంటుంది హెయిర్ డ్రై ఉంటుంది అలాంటి కేసెస్లో కండిషనర్ ఇస్తాం బేసిక్గా అండ్ యాంటీ డాండ్రఫ్ కూడా మనము వీటితో పాటు నార్మల్ షాంపూస్తో పాటు యాంటీ డాండ్రఫ్ షాంపూస్ కూడా ఇవ్వాల్సి వస్తుంది రీజన్ ఏంటిది అంటే డాండ్రఫ్ వల్ల కూడా స్కాల్ప్ ఇన్ఫ్లమేటరీ స్టేట్లోకి వెళ్తుంది దానివల్ల కూడా హెయిర్ ఫాల్ అవ్వచ్చు సో అండ్ కిటోకన్సోల్ బేస్డ్ షాంపూస్ కూడా రీసెర్చెస్ ప్రకారం ఏంటది అంటే అవి హెయిర్ గ్రోత్కి తోడ్పడతాయని ఉంది సో వీ విల్ యాడ్ డాండ్రఫ్ కొంచెం ఉన్న కొంత కొన్ని కేసెస్లో లేకపోయినా కిటోకన్సోల్ బేస్డ్ షాంపూస్ కూడా యాడ్ చేయొచ్చు అండ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆయిలింగ్ ఏంటది అంటే ఇప్పుడు కొంతమంది కేసెస్లో ఏంటంటే వాళ్ళకి యాక్నీ కూడా ఉంటుంది అట్ ద సేమ్ టైం హెయిర్ ఫాల్ కూడా ఉంటుంది ఐడియల్గా ఇలాంటి పేషెంట్స్లో అయితే ఓవర్ నైట్ ఆయిలింగ్ అయితే అవాయిడ్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఆయిల్ కొంచెం స్కాల్ప్ మీద డ్రిప్ అయ్యి మళ్ళీ యాక్నీ కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇలాంటి పేషెంట్స్లో ఏంటంటే టిపికల్లీ 1 hour బిఫోర్ హెడ్ బాత్ ఆయిలింగ్ అనేది యూజువల్గా రికమెండ్ చేస్తాము ఆయిల్లో కూడా చాలా టైప్స్ ఆఫ్ ఆయిల్స్ ఉన్నాయి కానీ కోకోనట్ బేస్డ్ ఆయిల్స్ లైక్ కోకోనట్ నుంచి వచ్చే ఆయిల్ అనేది అన్నిటికన్నా బెస్ట్ ఆయిల్స్లో అండ్ ప్రూవెన్ ఏంటిది అంటే కోకోనట్ బేస్డ్ ఆయిల్స్ వల్ల హెయిర్ గ్రోత్ కూడా కొంచెం తోడ్పడతాయని చెప్పేసి ప్రూవెన్ జర్నల్స్ ఉన్నాయండి సో విల్ గివ్ కోకోనట్ బేస్డ్ ఆయిల్స్ అండ్ ఈ ఫ్రీక్వెన్సీ హెడ్ బాత్ ఫ్రీక్వెన్సీ మాత్రం ఇది స్కిన్ స్కాల్ప్ టైప్ బట్టి హెయిర్ టైప్ బట్టి ఉంటుంది అట్ ద సేమ్ టైం ఏంటిది అంటే ఇలాంటి పేషెంట్స్ హార్డ్ వాటర్ కూడా అవాయిడ్ చేయాల్సి వస్తుంది ఈ వాటర్ అనేది టీడీఎస్ అనేది 300 కన్నా ఎక్కువ ఉంటే కనుక ఇది హెయిర్ ఫాల్ని అగ్రివేట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఆల్రెడీ జెనెటిక్గా వీక్ ఉన్నారు హెయిర్ కూడా సరిగ్గా లేదు ఇలాంటి పేషెంట్స్లో ఏంటంటే హార్డ్నెస్ ఆఫ్ వాటర్ వల్ల కూడా ఇంకా హెయిర్ ఫాల్ ఎక్కువవుతుంది సో వాటర్ టీడీఎస్ చూసుకోవడం కూడా ఇట్స్ ఆల్సో ఇంపార్టెంట్ సాఫ్ట్ వాటర్ అనేది బెస్ట్ సూటబుల్ అండి ఇప్పుడు ఏమన్నా షాంపూస్ కానీ ఇవి కూడా వర్క్ చేయాలి అంటే హార్డ్ వాటర్లో అంతగా వర్క్ చేయవు ఏ షాంపూస్ కానీ ఇవన్నీ కండిషనింగ్ కానీ సో ఇట్స్ బెటర్ టు యూజ్ సాఫ్ట్ వాటర్ ఆ వాటర్ టీడీఎస్ మెజర్ చేసుకొని సాఫ్ట్ వాటర్ వాడితే కనుక మనం ఇచ్చే ట్రీట్మెంట్ కూడా ఎఫికేషియస్ ఉంటుంది Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app.